ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ గారు హెడ్ కౌంట్ కోసం అని చెప్పనే ఆవిడ ప్రయత్నిస్తుంది. పార్లమెంట్ జరగనివ్వడం, హౌస్ అడ్జర్న్ అవుతా వస్తుంది. స్పీకర్ గారు హెడ్ కౌంట్ 50 మెంబర్స్ ఉంటే కానీ అది అడ్మిట్ అవ్వదు, నో కాన్ఫిడెన్స్ మోషన్. అది కౌంట్ చేస్తాను కూర్చోండి అంటే కౌంట్ చేసే అవకాశం వాడికి ఇవ్వటం లేదు, కాబట్టి అడ్మిట్ కావట్లేదు. దాని మీద అది అడ్మిట్ అయ్యే అవకాశము పార్లమెంట్ సభ్యులు ఇవ్వటలేదు. ప్రక్రియ మొదలైంది, జరిగితే పార్టీకి, జరగకపోతే సంతోషమే. నాకు అయినా ఇష్టమే, అవ్వకపోయినా ఇష్టమే. నాకేమి, నాకు వచ్చే నష్టాలు ఏమి లేవు. సర్వేలు ఏముందండి, సర్వేలు ఎవరికి బలవంతుడైతే ఆడికి అనుకున్న వస్తాయి ఇప్పుడు సర్వేలు. అదే ఉంది, మా పార్టీ నష్టపోద్దని నేను అనుకోవట్లేదు. మేమందరం అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది మా పార్టీ, ప్రభుత్వం కూడా మాదే. ఫస్ట్ నుంచి కొంతమంది అందులో చాలామంది పార్టీలో జెండాలు మోసి వచ్చినోడు కాదు, మధ్యలో వచ్చారు. ఎవరి కోసం, దీంట్లో కోసం వచ్చారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గోడ మీద ఉండి ఏ ఎటు జంప్ చేద్దామా అని ఆలోచిస్తూ అధికారాన్ని, పార్టీని ఏ విధంగా దేనికి ఉపయోగించుకోవచ్చు అని ఆలోచించి ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలీదు, ఎప్పుడు ఏ పార్టీలో దిగుతారో తెలీదు. ఆ రకంగా ఉంటే పార్టీ నష్టపోద్ది, ఖచ్చితంగా నష్టపోద్ది. అసెంబ్లీలో ఓటు లేదు కాబట్టి నేను మరి జస్ట్ వారి యొక్క మనోభావాలు తెలుసుకోవడం వరకే అక్కడ జరిగేది. అయితే గీతే పార్లమెంట్లో డివిజన్లో తేడా వస్తే ఆగాల్సిందే, కానీ అసెంబ్లీ మనోభావాల మీద ఆగదు. శాసనసభ్యులు దాని కాదు, కానీ మెజారిటీ పార్లమెంట్ సభ్యులు అపోజ్ చేస్తేనే దానికి ఇబ్బంది, కానీ ప్రస్తుతం వరకు ఏం లేదు. ఎవరు ఉద్దేశాలు వాళ్ళనే కేబినెట్ మీటింగ్లోనే కేబినెట్ మంత్రులు ఉన్న నలుగురు అంటే నలుగురు నాలుగు రకాల అభిప్రాయాలు చెప్పారు. మన అందులోనే ఓ ఐక్యతారాగం రాలేదు. ఇంకా వాదన ఎలాగో మిగులుతుంది, కిషోర్ చంద్రదేవ్ గారు 3 రాష్ట్రాలు చేయమన్నాడు, పల్లవరాజు గారు యూటీ చేయమన్నారు. ఇలాగ ఎవరెవరు వాళ్ళ అభిప్రాయాలు, జయపాల్ రెడ్డి గారు ఆయన సపరేట్ అని అన్నాడు. ఇలాగ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, ఏకతాటి మీద ఎవరికి వెళ్ళలేదు. అలాగే ఎంపీల్లో కూడా ఎవరు ఎవరు వాదనలు వాళ్ళు వినిపించుకున్నారు, ఏకతాటిపై వాదన ఎప్పుడు వెళ్ళలేదు.